పవన్ కళ్యాణ్ ఈసారైనా చట్టసభలకు వెళతారా? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ ఓడిపోయిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికల్లో ఏం జరగబోతోంది? ఎక్కడ నుంచి జనసేనాన్ని పోటీ చేయబోతున్నారు? జనసేన శ్రేణుల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం అయితే వచ్చే ఎన్నికల్లో జనసేనాన్ని భీమవరం, గాజువాక రెండు కాకుండా వేరే నియోజకవర్గాన్ని ఎంచుకోవచ్చని తెలుస్తోంది. అయితే గాజువాక లేదా భీమవరం, ఈ రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ ఎంచుకుంటే మంచిదన్న అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతోంది. అందులోనూ ఈసారి గాజువాక నుంచి జనసేనాన్ని గెలుపు నల్లేల మీద నడకేనంటూ అక్కడ జనసేన శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. భీమవరంలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పిఠాపురం, తిరుపతి తదితర నియోజకవర్గాల గురించి కూడా పవన్ కళ్యాణ్ పోటీ విషయమే జనసేన పార్టీలో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆయన ఓడించి తీరతామని అధికార వైసీపీ అంటోంది. అనడమే కాదు, అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం పైన స్పష్టత రాగానే ప్లాన్ బి అమలు చేయడానికి వైసీపీ సిద్ధంగానే ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ చట్టసభలకు వెళ్లడం అనేది పెద్ద కష్టమేమీ కాదు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆయన పోటీ చేసి ఉండాల్సింది, కానీ అలా చేయలేదు. 2014 ఎన్నికల్లో జనసేనాన్ని పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఆయన గెలిచి ఉండేవారే. ఆ ఎన్నికల్లో వేవ్ అలాంటిది. 2019 ఎన్నికల్లో కూడా ఒకే నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకుని ఉంటే గెలిచే అవకాశం ఉండేదేమో. చట్టసభలకు వెళ్లడం అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమే లేదు. ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కించుకోవచ్చు, రాజ్యసభకు ఎంపికవచ్చు. ఇవి రెండు ఖర్చు లేదా పరపతి ఉపయోగిస్తే దక్కే పదవులు. కానీ జనసేనాన్ని అటువైపు చూడలేదు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. దీనికోసం పోటీ చేసే నియోజకవర్గంపై తర్జన భర్జన పడుతున్నారు. చివరకు ఈసారైనా ఆయన చట్టసభల్లో అడుగు పెడతారా లేదా అనేది చూడాలి.